ఒకసారి శతాన్ చూడండి. ఎక్కడ కట్టేశాడు? ఏమిట్లా కట్టేస్తున్నాడు? ఎక్కడ పెట్టాడు అన్న? నువ్వు చాలా అతి చేస్తున్నావు అని అన్నయ్య ఇలా చేస్తున్నాడు. చూడండి శత అల్లరి తట్టుకోలేక, శత అల్లరి తట్టుకోలేక వాళ్ళ వాళ్ళ అరే చీర పడిపోతుంది వాళ్ళ కట్టేస్తున్నాడు. బాగా మంచి ఐడియానే అల్లరి పిల్లలకి. చీర కూడా లాక్కొని పోతాడేమో. ఎందుకమ్మ అంత అల్లరి చేస్తావు నువ్వు? కావాలనంట. చూడండి ఏంటది లాక్కొని పోయేది? ఎక్కడ లాక్కపోతావు? నువ్వు అలా పోతున్నావు అని అన్నయ్య అలా చేశాడు. నీకు ఫాస్ట్ గా రన్ చేస్తుంటావు కదా, పిల్లలు ఫాస్ట్ గా రన్ చేస్తుంటారు కదా కింద పడతారని నేను ఇంకా అరుస్తున్నానని. ఇంకా అక్షర ఏం చేయాలో తెలియక తాడు కట్టేస్తాడు ఇట్లా. మరి వాటి మరి వీళ్ళు చూడండి మరి ఎలా చేస్తున్నారో. ఇక్కడ ఒక సైడ్ ఏమో వర్షం వచ్చి అంత క్లైమేట్ చల్లగా ఉంది. ఈ సీతా ప్లీజ్ సీతా చూడండి, నేను అరుస్తున్నా కూడా మళ్ళీ చేయితో పాటు లాక్కొస్తున్నాడు. ఇంత అల్లరి పిల్లలని ఎలా భరిస్తున్నారో ఏమో పేరెంట్స్. నేను తీయను, అన్న కట్టాడు కదా, అన్న కట్టాడు కదా, మరి అన్నతోనే తీర్చు. చూడండి అమ్మా తీసుకునేక తెలివి కూడా వచ్చి నీకు తెలుసు ఎలా తీయాలో. అయ్యో ట్రై చేస్తున్నాడు పాపం తీయడానికి, కానీ తీసాకో బల అలర్ట్ చేస్తాడు సత్త. అలాగే ఉన్నీళ్ళండి. ఎందుకు అక్షర్ కట్టేసావంట? నన్నువే కట్టుకున్నావా? మరి చూడ అన్న కట్టాడంట. ఎవరు నమ్మాలా చెప్పండి, మీరే చెప్పండి. నిన్నే నమ్మాలా అక్షర్? ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలా? ఏంటి ఇప్పుడు కట్ చేస్తావా? తాడు తీ, అట్లట్లు కట్ చేస్తావు. ఎందుకు తాడు వేసేస్తావు? ముడి విప్పు. ముడి ఏంది? ముడి ఏం పెద్ద ముడి కాదు కదా ఇది. ఇది ట్రై చేయి. ముడి వేసేస్తున్నాడు, ఇప్పుడు తీయడం రావట్లేదు. నేను కాదు కదా. సరే సరే నాన్నతో నాన్నతో ముడి ఇప్పిద్దాంలే, తాడు వేసేయద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.